వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి సొంత గూటికి చేరానని జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నందిపాటి పల్లయ్య అన్నారు. కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద మాజీ మంత్రివర్యులు జిల్లా వైకాపా అధ్యక్షులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు నియోజకవర్గ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా సుమారు 105 మంది టీడీపీ జనసేన నుండి వైకాపా పార్టీలో చేరారు. వైకాపా పార్టీ కండువా కప్పి కన్నబాబు స్వాగతించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సీఎం జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై వైఎస్ఆర్ కుటుంబంలోకి టీడీపీ జనసేన నుండి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు స్వాగతం పలికారు. అనంతరం కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కిట్టు ఎంపీపీ గోపీశెట్టి పద్మజా బాబ్జీ రంగబాబు సుధీర్ గ్రామ సర్పంచ్ వలవల అమ్మాజీ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు బావిశెట్టి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ నందిపాటి శ్రీను సొసైటీ అధ్యక్షులు నందిపాటి సత్యబాబు వైకాపా నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షుడు నందిపాటి ధర్మరాజు నందిపాటి ఆది గరగా పెద్దబాబు బావిశెట్టి శివరాం ఖండాల రవి రేషన్ డీలర్లు సన్ని జీవన్ బాబు పాల్గొన్నారు. సుమారు 105 మంది వైఎస్ఆర్ జనసేన నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి చేరడమైంది. నేను 2009లోనే బీఆర్పీలోనే కన్నబాబుతో ఉన్నాను. కొన్ని అవాంతరాల వల్ల అనుకోని పరిస్థితుల్లో పార్టీ మారవలసి వచ్చింది. కానీ ఇప్పుడు నేను కన్నబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అవ్వడం నా పుట్టింటి వచ్చినటువంటి తప్ప నాకు కొత్త ఏం లేదు. గ్రామ కమిటీ పేషెంట్లు పది మంది వరకు అందరూ మండలం పట్ల అభిమానంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి పట్ల ప్రేమతో పార్టీలోకి వచ్చిన నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతాం. నందిపాటి పల్లయ్య గారు పండూరు వాస్తవ్యులు. ఇక్కడ మండలంతా కూడా ఆయనకి పనిచేస్తారు కానీ నాయకులు కానీ వాటితో పాటు చాలా మంది ఉన్నారు. ఈరోజు మీరందరూ మన పార్టీలో రావడం అనేది నేను ఒక మంచి పరిణామంగా భావిస్తున్నా. నందిపాటి పల్లయ్య గారు మాకు ఏం కొత్త ఏం కాదు. ఎందుకంటే 2009లో మేము మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసినప్పటి నుంచి కూడా మాతో పాటే ప్రయాణం చేశారు ఆయన కానీ ఆయనతో పాటు వాళ్ళ పార్టీలో చేసిన చాలామంది ప్రభుత్వాలు అందరూ. అయితే కొన్ని కారణాల వల్ల మొన్న ఎన్నికల్లో వేరే పార్టీలో చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ జనసేన పార్టీ నుంచి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా ఆప్యాయంగా ఈ పార్టీలో మా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసుకుంటాం. వారికి ఏ సమస్యలు ఉన్నా కూడా వారి ద్వారా వారికి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే వారి అభివృద్ధి